లోకేష్ పాదయాత్రకి స్పందన అధిక ఎత్తున వస్తుందంటూ కూడా అక్కడ మహిళా నాయకులను వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు ఈ యొక్క పాదయాత్ర రేపు టీడీపీకి విజయానికి తొలిమెట్టు అంటున్నారు ఏమంటారమ్మాయి ఆయన పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు సింహం గర్జిస్తుంది వస్తున్నాడు పరిగెడుతున్నాడు అని చెప్పేసి వంగలపూడి అనిత రెచ్చిపోయింది ఆ తర్వాత జరిగినటువంటి పాదయాత్ర మనం చూసాము పాపం ప్రతి దాంట్లో కూడా మా జగనన్న పాదయాత్ర ఎలా జరిగింది అంత గతంలో ఉన్నటువంటి వీడియోలు చూసుకోవడం జగనన్న చేసినటువంటి అనుకోని పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి కొన్ని పనులను ఈయన ప్లాన్ చేసుకొని చేయడం కాపీ క్యాట్ లాగా చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు ఎక్కడ కూడా ఆయన సొంతగా ఏదీ చేయట్లేదు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోని ప్రజలకు ముందు పెట్టడం చాత కావట్లేదు రీసెంట్గా ఓ మేనిఫెస్టో తయారు చేశారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఆల్రెడీ ప్రజలకు ఇస్తున్నారో వాటినే పేర్లు మార్చుకొని ఆది ఇది అనుకుంటా మళ్ళీ మూడో నాలుగో పథకాలు తీసుకొచ్చారు అదే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమన్నా సోమరపోతులు అవుతున్నారు ప్రజలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎక్కడ పడితే అక్కడ తిడతా ఉన్నాడు మరి ఈయన పథకాలు ఇస్తే ప్రజలు సోమరపోతులు అవరా పేద ప్రజల్ని ఆదుకుంటున్నాడు అన్న మాట ఆయన నోట్లోంచి రాలేదు మరి రేపెట్లా ఆయన ఇంటింటికి నేను పదిహేను వేలు ఇస్తాను ప్రతి ఆడపడుచుకి పదిహేను వేలు ఇస్తాను చదువుకునే పిల్లలు మొత్తం అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తాను ఇట్లా ఆశలు చూపిస్తున్నాడు ఎన్ని ఆశలు చూపించినా ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఏం ప్రయత్నాలు చేసినా సరే జగన్ అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరూ గుండెల్లో నాటుకుపోయినాయి వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం చూసి ప్రజలు ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు కానీ నీ చాస్ట్లు జబర్దస్త్ కామెడీ షోలు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనికిమాల యాత్రలు చూసి ప్రజలెవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు వంగలపూడి అనిత గారు మాత్రం పది మంది వచ్చినా అబ్బో పాదయాత్రకు జనాలు వచ్చేసారంటది ఇరవై మంది వచ్చినా అబ్బో పాదయాత్రకి జనాలు వచ్చేసారంటే అసలు ఎవరూ లేకపోయినా సరే అదిగో అక్కడ ఎక్కడో నిలిచిన్నారు జనాలు మాత్రం ఫుల్గా వచ్చేసారు చూడండి అని చెప్తుంది ఆ టైప్లో లొకేషన్ రావడానికి ఆవిడ ఒక వ్యక్తిగా చెప్పండమ్మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రజలు నిరంతరం అనేక సమస్యలకైతే తిరుగుతున్నారు ఏమంటారమ్మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక్కడే ఆయన ఉంటారు విజయవాడలో ఫస్ట్ కొట్టబోయే సీట్ ఇదే ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన అంతకుముందు రెండుసార్లు ఇప్పుడు ఎలక్షన్స్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు ఒకసారి గెలిచారు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారు ప్రజల్లో నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటూ ఎవరు ఏ సమస్య అంటూ ముందుకెళ్ళినా సరే నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆ ఆపదలో ఉన్నటువంటి పర్సన్ని ఆదుకునే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి మంచి కానివ్వండి ఆయన అందించినటువంటి సంక్షేమం జగనన్న నుంచి వచ్చినటువంటి సంక్షేమాలను ప్రజలకు అందివడం కానివ్వండి మొన్న అమరావతిలో ఇప్పించినటువంటి ఇళ్ళ స్థలాలు కానివ్వండి అలాగే ఆయన చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్నటువంటి చాలా మంచి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాయి అలాగే మేమందరం కూడా ఆయన వెనక సైన్యంలో ఉంటూ ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా సీనాన్న గెలుపు కోసం అహర్నిశలు పోరాడతాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మా సీనాన్న ఖచ్చితంగా ఉండబోతున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను